ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు గురించి అందరికీ తెలిసిందే కొన్ని రోజుల క్రితం వరకు ఈ విషయం మీడియా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది ఈ కేసును విచారిస్తున్న కొద్ది రోజుకో కొత్త విషయం బయటపడింది అలాగే ఎన్నో ఆడియోలు కూడా లీక్ అయ్యాయి ఇంకా ఆ తర్వాత ఈ కేసు కారణంగా జానీ మాస్టర్కు రావాల్సిన నేషనల్ అవార్డును కూడా క్యాన్సిల్ చేశారు దీంతో పలువురు కొరియోగ్రాఫర్స్ దీనిపై స్పందించారు ఇప్పటికీ కూడా ఆ కేసు తేలలేదు ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ కూడా జైలులో రిమాండ్లో ఉన్నారు మరోవైపు జానీ మాస్టర్పై వచ్చిన ఆరోపణలు తట్టుకోలేక ఆయన తల్లి గుండెపోటుతో హాస్పిటల్ పాలయ్యారు ఇలా జానీ మాస్టర్కు వరుస షాకులు తగులుతున్నాయి ఈ క్రమంలో లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ ఎన్ని రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు ఈ కేసుకు సంబంధించిన ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టారు ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో ఈ వివాదం మరోసారి చర్చకు దారితీసింది తాజాగా ఆనీ మాస్టర్ జానీ మాస్టర్ కేసు విషయంలో ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు ఎవరైతే జానీ మాస్టర్ పైన కేసు నమోదు చేశారో ఆ యువతి తనకు తెలుసంటూ అవకాశాల కోసం ఆమెకు తరచూ మెసేజ్ చేసేదంటూ చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే తానే జానీ మాస్టర్ దగ్గరకు వెళ్ళమని సలహా ఇచ్చానని జానీ మాస్టర్ తనకు లైఫ్ ఇచ్చాడని తెలియజేశారు ఇన్ని రోజులు ఈ విషయాలు చూస్తూ చాలా ఆందోళనకు గురైనట్లు చెప్పారు గతంలో ఆమె జానీ మాస్టర్తో కలిసి అనేక సినిమాలు చేశానని ఆయన ఎప్పుడు కూడా తప్పుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు అలాగే ఆ యువతి ఇన్నేళ్లు ఆయన దగ్గర పనిచేసి ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పారు అంతేకాకుండా ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకు చేరుకున్న వ్యక్తికి ఆ అవార్డు రద్దు చేయడం కూడా చాలా బాధగా ఉందని అన్నారు ఒకవేళ బాధిత యువతికి నిజంగానే అన్యాయం జరిగి ఉంటే మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తానని వెల్లడించారు ఆనీ మాస్టర్ అయితే కోర్టు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇప్పటికీ జానీ మాస్టర్ ఎలాంటి తప్పు చేయలేదని భావిస్తున్నట్లు వ్యక్తం చేశారు మొదటి నుంచి అటు జానీ మాస్టర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే మాట మీద ఉన్నారు కానీ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం జానీ మాస్టర్ తప్పు ఒప్పుకున్నట్లు తెలిసింది అప్పటి నుంచి జానీ మాస్టర్ పోలీసుల కస్టడీలోనే ఉన్నారు మరి కోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు ఏమవుతుందో చూడాలి మరి మరి ఆనీ మాస్టర్ జానీ మాస్టర్పై స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి